కింగ్ నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ల కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మన్మధుడు 2. నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముందుగా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పర్వాలేదు అబో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో, సినిమా ప్రేక్షకుల మనసును ఎంతవరకు గెలుచుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, తన లైఫ్ లో జరిగిన ఒక లవ్ ఇన్సిడెంట్ వల్ల లవ్ అంటే దూరంగా ఉండే హీరోను ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి చేసుకో అని ప్రెజర్ పెడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ తో ఒక కాంట్రాక్ట్ ఒప్పందాన్ని చేసుకుంటాడు నాగార్జున. ఆ కాంట్రాక్ట్ ఒప్పందం తర్వాత తన లైఫ్ లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అన్నది ఓవరాల్ సినిమా కాన్సెప్ట్. సింగిల్ లైన్ లో చెప్పే విధంగా ఉన్న స్టోరీ లైన్ ను 2 గంటల 30 నిమిషాలకు పైగా లెంత్ ఉన్న సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అందులో మొదటి అర్ధ భాగం విషయానికి వస్తే క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్, తర్వాత అసలు మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వగా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా గడిచిపోతుంది. వెన్నెల కిషోర్ రావు రమేష్ ల కామెడీ ఓవరాల్ గా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పవచ్చు. ఇక కింగ్ నాగార్జున లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అదరగొట్టేశాడనే చెప్పాలి. ముఖ్యంగా లుక్స్ పరంగా చాలా యంగ్ గా కనిపించి మెప్పించాడు నాగార్జున. ఇక రకుల్ ప్రీత్ సింగ్ రోల్ సింపుల్ గా మొదలైనప్పటికీ కొంచెం వెయిట్ ఉన్న రోల్ నే చేసింది ఈసారి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు ఎంటర్టైనింగ్ సీన్స్ తో అలరించగా మంచి హిలేరియస్ కామెడీ ఎపిసోడ్స్ 2-3 పడ్డాయని చెప్పవచ్చు. ఆ ఎపిసోడ్స్ థియేటర్ లో మూత మోగే విధంగా ఉంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచే విధంగా ఉండటంతో ఇంటర్వెల్ బ్యాంక్ తో సినిమాపై ఆశలు మరింతగా పెరుగుతాయి. కానీ సెకండ్ హాఫ్ ను డైరెక్టర్ డీల్ చేసిన విధానం ప్రేక్షకులను పూర్తిగా కన్విన్స్ చేయదు. చాలా స్లో నరేషన్స్ తో బోర్ కొట్టే సన్నివేశాలు చాలా వరకు సెకండ్ హాఫ్ లో ఉండటంతో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ ను సెకండ్ హాఫ్ క్యారీ చేయలేకపోయింది. అక్కడ కూడా వెన్నెల కిషోర్ రావు రమేష్ ల కామెడీనే సెకండ్ హాఫ్ ను చాలా వరకు సేఫ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా సేఫ్ చేయలేకపోయింది. ఇక సంగీతం విషయానికి వస్తే సినిమాకు పాటలు ఏమాత్రం పెద్దగా హెల్ప్ కాలేకపోయాయనే చెప్పాలి. మన్మధుడు పాటలతో మరోసారి పోల్చుకుంటే ఈ పాటలు అసలు 10% కూడా ప్రేక్షకుల మనసులో రిజిస్టర్ అయ్యే విధంగా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా ఫీల్ కు తగ్గట్లు ఉందని చెప్పవచ్చు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత క్రిస్ప్ గా సెకండ్ హాఫ్ కూడా ఎడిటింగ్ ఉండి ఉంటే సినిమా లెవెల్ మరో విధంగా ఉండి ఉండేది. అదే దాంతో పాటే స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్ లో రాసుకున్నంత ఎంటర్టైన్మెంట్ వేలో సెకండ్ హాఫ్ ను కూడా రాసుకుని ఉంటే బాగుండేది. కానీ డైరెక్టర్ రాసుకున్న కథ సెకండ్ హాఫ్ లో ఫ్లాట్ గా ఉండటం, అక్కడక్కడ ట్రాక్ తప్పడం జరిగింది. ఇక డైరెక్షన్ పరంగా రాహుల్ రవీంద్రన్ మన్మధుడు లాంటి క్లాసిక్ ను టచ్ చేయడం పెద్ద సాహసం అనే చెప్పాలి. ఆ సాహసంలో ఫస్ట్ హాఫ్ వరకు విజయం సాధించినట్లే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం చేతులెత్తేశాడనే చెప్పాలి. ఆ రేంజ్ ట్రాక్ ను మళ్లీ రిపీట్ చేయలేకపోయిన రాహుల్ రవీంద్రన్ తనకు తోచిన విధంగా సినిమాను తీసుకుంటూ వెళ్లాడు. ఓవరాల్ గా సినిమా మరీ తీసి పారేసే విధంగా అయితే లేదని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ సినిమాను ఓవరాల్ గా ఎంగేజింగ్ గానే అనిపిస్తాయి. కానీ పూర్తి సినిమాగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ ను సెకండ్ హాఫ్ ఇవ్వలేకపోయింది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 stars out of 5 stars. ఈజీగా ఒకసారి సినిమా చూసే విధంగా ఉందని చెప్పవచ్చు. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాంజా టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్, జీన్స్, అన్ని రకాల వస్తువులపై 40% ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.